హాయ్ హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు బీజేపీ లీడర్ అలాగే కెసినో కింగ్ చిక్కోటి ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే, జై శ్రీరామ్. రైట్ సార్, మీకు ఈ బీజేపీ లీడర్ అనే ట్యాగ్ నచ్చుతుందా, కెసినో కింగ్ అనే ట్యాగ్ నచ్చుతుందా సార్? ఆబ్వియస్లీ బీజేపీ లీడర్ అనే బాగుంటుంది. రైట్, సో మరి బీజేపీ లీడర్ అన్నారు కాబట్టి మరి మీకు చాలా ఇష్టమైన మోడీ గారు మరి మరొకసారి ప్రభుత్వంలోకి రావడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. హ్యాపీగా కాకుండా కూడా దేశం ఒక అభివృద్ధి దిశలో పోతుందంటే మోదీ గారి వల్లనే. గత 10 సంవత్సరాలుగా ఇంకా భారతదేశం అనేది ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవాళ వచ్చింది అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ మోదీ గారి వల్లనే. సో ఎక్కడ పోయినా భారతీయులకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది మోదీ గారి వలన. కాబట్టి ఇంకా 5 ఏళ్ళు ఇంకా 10 ఏళ్ళు ఇంకా 15 ఏళ్ళు మోదీ గారు పాలిస్తుంటే దేశం మంచి అభివృద్ధి దిశగా పోతుంది, ఒక సూపర్ పవర్ దేశంగా మనము ఆవిర్భవించబోతున్నాం. రైట్ సార్, పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కమింగ్ బ్యాక్ టు ఏపీ పాలిటిక్స్, సో ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఊహించారా ఈ ట్విస్ట్ని? 100% నేను ఎక్స్పెక్ట్ చేసిందే. ఎక్కడైతే అభివృద్ధి ఇప్పుడు స్కీమ్స్ అని ఇచ్చుకుంటా ప్రజలకి మొత్తానికి స్కీమ్స్ మీద డిపెండ్ అయ్యి ఎలక్షన్కి పోతే ఏ గవర్నమెంట్ కూడా సక్సెస్ కాదు, ఏ పార్టీ కూడా సక్సెస్ కాదు. అంటే స్కీమ్స్ చెడ్డు అంటారా? స్కీమ్స్ ఎంతవరకు వేయాలి అంతవరకు వేయాలి, దాని వెంబడి ఒక ప్యారలల్గా అభివృద్ధి అనేది జరగాలి. అభివృద్ధి పక్కన పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు అవన్నీ ఇవ్వకుండా ఒక రాజధాని లేని ఒక స్టేట్గా ఉండి కన్ఫ్యూజన్ స్టేట్లో మూడు రాజధానులు అంతా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది. ఈ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లాంగ్ బిఫోర్ జనవరిలో నేను చెప్పడం జరిగింది. బీజేపీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ టీడీపీ ఒకటైతే మాత్రం అంత ఈజీగా ఉండదు. జగన్ గారు ఏంటంటే మొత్తం టోటల్గా స్కీమ్స్ మీద డిపెండ్ అయ్యి మెయిన్ మౌలిక వసతులు అనేది ప్రజలకు కావాలి. అలా ఎన్ని స్కీమ్స్ ఇంటింటికి ఇచ్చినా రోడ్లు కానీ నీటి వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ ఆహార భద్రత కానీ ఇట్లాంటివి కొన్ని పక్కన పెట్టడం జరిగింది. సో అవి బాగా డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతాయి. ఓన్లీ స్కీమ్స్ మీద నేను గెలుస్తా అనేది మాత్రం ఇక్కడ ఏ గవర్నమెంట్ తోటి కూడా పాసిబిలిటీగా ఏ పార్టీ తోటి కూడా పాసిబిలిటీగా. రైట్, అలాగే ఇక్కడ తెలంగాణకి వచ్చేసరికి సో మరి ముఖ్యంగా ఇంకో విషయం చెప్తా, ఆంధ్రప్రదేశ్ ఇంకా 5 ఏళ్ళు వాళ్ళ పాలనలో ఉంటే మరో కేరళ రాష్ట్రంగా మారేది. ఎందుకంటారు అంటే ఒక చాప కింద నీరు లెక్క మత మార్పిడి ఏదైతే జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో ఎవరికి అర్థం కావట్లేదు ఆ గణాంకాలు. అంటే ఏ రకంగా మత మార్పిడి సార్? హిందువులని బలవంతంగా ప్రలోభలు పెట్టి క్రిస్టియన్లకు మార్చుట, దానికి ఎన్నో సంస్థలు ప్రేరేపిత సంస్థలు, ఉగ్రవాదులు ఎంత డేంజరో వీళ్ళు కూడా అంత డేంజర్ ఎవరు ఈ మత మార్పిడిలు. సో వాళ్ళు చాప కింద నీరు లెక్క వాళ్ళ పని వాళ్ళు సైలెంట్గా చేసుకుంటూ పోతూ హిందువులను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ మత మార్పిడికి ప్రోత్సహిస్తూ డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి రకరకాల ప్రలోభాలకి ప్రేరేపిస్తూ మరి మత మార్పిడి జరుగుతుంది. ముఖ్యంగా దేవాలయ పరిస్థితుల్లో అధ్వానంగా తయారవుతున్న హిందుత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో అధ్వానంగా ఉంటుండే. నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కూటమి రావడం చాలా అదృష్టంగా చాలా హ్యాపీగా భావిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ఇట్లాంటివి అన్నీ జరుగుతున్నాయో అవి ఆగుతాయి. దేవాలయాల సొమ్ము దేవాలయాలకే చెందాలి, దేవాలయాల వేసిన డబ్బు హిందూ సంక్షేమానికి చెందాలి, వేరే పరమతాలకు చెందొద్దు. ఎందుకంటే ఒక హిందువుగా గుడిలోకి వెళ్ళి హుండీలో డబ్బులు వేస్తారు అంటే నా సెంటిమెంట్కి నేను వేస్తున్నా, హిందువుని కాబట్టి నా గుడిలో నా దేవుడి భక్తితోటి మొక్కులున్నాయి వేస్తున్నాం. ఆ డబ్బు తీసుకుపోయి వేరే మతాలకి వాడితే మాత్రం ఒప్పుకునేది లేదు. చాలా జరిగినాయి అక్కడ దారి మళ్లింపులు చాలా జరిగినాయి. సో దేవాలయ సొమ్ము వేరే వాటికి వాడడం జరిగింది, అది నేనైతే అసలు ఒప్పుకోలేదు. దేవాలయాల పేర్లు అవన్నీ ఎందుకు అవసరం లేదు, చాలా జరిగినాయి సంఘటనలు. తిరుపతిలో కూడా ఆ డబ్బు ఎడిగి పోతుందో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్తే కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితులు. తిరుపతి డబ్బు ఎక్కడ పోతుంది? తిరుపతి తిరుమల ఆదాయము హిందువుల సంక్షేమానికి ఏంటి సంబంధం? ఇవన్నీ సైడ్ ట్రాక్ పోతున్నాయి. మా మతము సెంటిమెంటల్ గా వేసిన డబ్బు మా మత ప్రయోజనాలకి వాడాలి, వేరే దేవాలయాలకు గాని గోవు గాని పూజలకు గాని పురస్కారాలకి యజ్ఞాలకి యాగాలకు వాడాలి. నువ్వు తీసుకుపోయి వేరే మతాలకి చర్చిలకి మస్జిద్లకి నడవదు కదా. అట్లాంటి దారి ముస్లిం బతుకొద్దా ఏపీలో? మా డబ్బుతో ఎందుకు బతకాలి? మీరు మీ డబ్బుతో ఈక్వల్ ఈక్వల్ అందరూ మేము ఎందుకు వేస్తున్నాం డబ్బు?
సెంటిమెంటల్ గా మా హుండీలో మా దేవుడికి చెందాలని మేము డబ్బు వేస్తున్నాం కదా. ఆ డబ్బు ఎవరికి చెందాలి? డబ్బు మీద రైట్, ఆ డబ్బు మీద రైట్ ఎవరికి ఉండాలి? మా డబ్బులు మీరు వాడే రైటే లేదండి. మీరు చర్చ్ నుంచి డబ్బులు తీసుకొని హిందువులకు ఇస్తుర్రా, మస్జిద్లకు వెళ్ళి డబ్బులు తీసుకుపోయి హిందువులకు ఇస్తురా, మీరు ఇయ్యనే ఇయ్యారు. ఇవాళ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రభుత్వానికి డబ్బులు ఎలా వస్తాయి అండి? అంటే ప్రభుత్వం మీకు దేవాలయ సొమ్ము నువ్వు హిందువుల సంక్షేమకే వాడాలి. మేము దాని గురించే ఫైట్ చేస్తున్నాం. హిందుత్వం ఎక్కువ ఉంది కాబట్టి ఈ క్రిస్టియన్ ముస్లిం కి డబ్బులు లేవు కాబట్టి అక్కడ నుంచి డబ్బులు వాడే రైట్ ఎవరికి లేదు. హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ కాదు, ఇక్కడ క్వశ్చన్ మేము సెంటిమెంటల్ గా వేసిన డబ్బులు వినండి, మేము సెంటిమెంటల్ గా వేసిన డబ్బులు మేము మా మొక్కులని మేము గుళ్ళకి వేస్తే ఆ గుడి డెవలప్మెంట్ దానికి సంబంధించిన వేరే గుళ్ళకి డెవలప్మెంట్ కు మాత్రమే చెప్పలేదు కదండి. ఏ దేవుడు చెప్పే పని లేదు. మేము మా సెంటిమెంట్లను మీరు గౌరవించాలి, మా సెంటిమెంట్లను మీరు గౌరవించాలి. గవర్నమెంట్ లేదా అండి? గవర్నమెంట్ ఫండ్ లేదా? గమ్మతే ఉన్నది. దేవాలయాలపై ఎందుకు ఆధారపడాలి? గవర్నమెంట్ దేవాలయాలపై ఆధారపడాలా? అదే మీరు గమ్మత్ మాట్లాడతారు. మీరు గవర్నమెంట్ దానికి సంక్షేమ పథకాలు తీసుకొని ఇచ్చుకోండి. ఎవరు వద్దంటారు దానికి? మా యొక్క సెంటిమెంటల్ సొమ్ము మేమే వాడుకోవాలి. చెప్పట్లేదు. చాలా దారి మళ్ళీ చాలా దారి మళ్ళీ సందర్భాలు ఉన్నాయి. అక్కడ మీరు తిరుపతిలో పోయి బీజేపీ లీడర్లను అడగండి, తిరుపతి హిందూ సంఘాలను అడగండి. మేమేం చెప్తున్నాం ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నాము. హిందువుల సెంటిమెంట్, దేవాలయాల సెంటిమెంట్, దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం దేవాలయాలకు కానీ హిందూ సంక్షేమానికే వాడాలి, వేరే వాటికి వాడద్దు. ఫ్లైఓవర్లు కడతా తిరుపతిలో కట్టండి, ఏడా మీద కట్టండి, కింద ఫ్లైఓవర్లు కడతా అంటే దేవాలయాలు సొమ్ము దేవాలయాలకు వాడండి, ఇది హిందువుల సంక్షేమానికి వాడాలి. మీ ఇష్టం వచ్చినట్టు వాడతా అంటే ఎట్లా ఉంటది? వాళ్ళ మనుషులు కదా వీళ్ళు, అందరు మనుషులే. దాని గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదా? గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉంది కదా. ప్రాణమయ్యే స్థితిలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉన్నాయి, వేరే ఫండ్లకి వెళ్ళి వాడుకోండి. దేవాలయాలపై నేను ఒకటి చెప్తాండి, దేవాలయాలపై గవర్నమెంట్ డిపెండ్ కావద్దు. దేవాలయాల సొమ్ముపై గవర్నమెంట్ డిపెండ్ కావద్దు. దేవాలయాల సొమ్ము దారి మళ్లించొద్దు. వేరే మాటనే లేదు. ఓకే, రైట్. కమింగ్ బ్యాక్ టు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ పోలిస్తే, సో కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉండింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? కేసీఆర్ ప్రభుత్వం దుష్ట పాలన, హిట్లర్ పాలన, ఒక చెత్త పాలన, స్కీముల పేరుతో ఉన్న ప్రభుత్వం కాదు, స్కాముల ప్రభుత్వం అది. హిందువులపై దాడి, గోవుపై దాడి, ప్రతిసారి ఇట్లా అంటుంటేనే దిక్కు లేదు. ఇట్లా అనకపోతే ఇంకా దారుణం ఉంటది. మొన్న నేను చెప్తాను, మెదక్ జిల్లాలో రామాలయం ప్రారంభోత్సవానికి పల్లక సేవ చేస్తే వాడు చెప్పిసిరి కొట్టిడు వాడు పల్లకి మీద. తప్పు కాదా మరి? అక్కడ మీవాళ్ళు వచ్చారు కదా, గుడికి మీవాళ్ళు వచ్చి ఉంటారు కదా. అరే ఇక్కడండి మెదక్ లో మీరు మాట్లాడేది ముస్లిం కేసు అయింది. మీకు మీకు నాలెడ్జ్ లేకపోతే విని తెలుసుకోండి, ఇబ్బంది లేదు. అన్ని అన్ని ముస్లిం వాళ్ళు చెప్పులు వేసినారు ఔరంగాబాద్ లో. ఏం మాట్లాడతారు మీరు? మీడియా మొత్తం వచ్చింది, అంగమైంది. మీరు ఇంటర్వ్యూ చేసి వచ్చారు, తెలుసుకొని రావాలి. లేదు తెలియనట్టుండండి. లేదు నేను తెలియనప్పుడు మీరు చూసిర్రా. అన్ని పోయి చూస్తారా? రెండే కళ్ళు ఉన్నాయి కదా, హైదరాబాద్ లో ఉన్నాయని మీడియా సోషల్ మీడియాలో చూడండి, టీవీలో చూడండి. మేము చూడాల్సిన అవసరం లేదు. చూసిన వాళ్ళు చెప్తారు, సోషల్ మీడియాలో వచ్చింది, నేను స్పందించున్నా, నేను పోయినా. దాని గురించి మీరు ఏమంటారు మరి? అయితే అదే చెప్తున్నా కదా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాలలో, ఈ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి, జరగవద్దని చెప్తున్నా. బీఆర్ఎస్ లో జరిగింది. ఎస్, బీఆర్ఎస్ లో ఎక్కువ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ లో జరుగుతుంది. మొన్న అయింది కదా, మొన్న కూడా బీఆర్ఎస్. అప్పుడు బీఆర్ఎస్ ఫైనల్ వచ్చేసి బీజేపీ రావాలి ఇక్కడకు. ఇక్కడ 100% బీజేపీ రావాలి. ఎందుకు అంటే ఇక్కడ చిన్న మిస్టేక్స్ కూడా జరగవా బీజేపీలో? మిస్టేక్స్ జరగవచ్చు, జరగపోవచ్చు అని కాదు. ఎందుకు అంటే గత 60 ఏళ్ళు ఆల్మోస్ట్ 60 ఇయర్స్ కాంగ్రెస్ వాళ్ళు పాలించారు సెంట్రల్ గవర్నమెంట్ లో. ఎన్ని స్కాములు మీరు చెప్పండి, ఎన్ని స్కాములు ఉన్నాయి? మీరు మీడియా రిపోర్టర్ కదా, మీకు ఐడియా ఉన్నాయి? ఒక 10 స్కాములు చెప్పండి, 4 స్కాములు చెప్పండి. నాకు అంత ఐడియా లేదు సార్. మరి మీరు ఎట్లా వచ్చారు ఇంటర్వ్యూకి? నేను అంత స్కాములు అని చెప్పి అంత ఎందుకు రావాలి అంటే? మరి స్కాములు ఏమున్నాయి? పెద్ద పెద్ద స్కాములు ఉన్నాయి, చెప్పండి. అందులో పాయింట్ అవుట్ చేశారు కదా, ఇందులో ఉండమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక 4 స్కాములు చెప్పండి బీజేపీలో, చెప్పండి ఒక్క స్కామ్ చెప్పండి బీజేపీలో. నాకు ఒకటి కూడా తెలియదు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద స్కాములు చేసారు, చెప్పండి. మరి మీరు రిపోర్టర్ ఎట్లా అయ్యారు మీరు? అది తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను. నన్ను అడగని నేను మీ టీచర్నా? కాదు కదా,
నేను లెక్చర్ ఇవ్వడానికి రాలే. నేను చెప్తా వినండి, బోఫోర్ స్కామ్ చెప్తా వినండి. బోఫోర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ జరిగింది కాంగ్రెస్ హయాంలో. 2G స్పెక్ట్రమ్ స్కామ్ తెలుసా అట్లీస్ట్? అది దేశాన్ని కుదిపేసిన స్కామ్. అది గడ్డి స్కామ్. ఇలా ఇండియా కూటమిలో ఎవరున్నారు అంతా? లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్ తెలుసా మీకు? తెలీదు. చాలా పెద్ద స్కామ్ అది. రాబర్ట్ వదేరా స్కామ్, అల్లుడు చేసిన స్కామ్. కోల్ స్కామ్, బొగ్గు స్కామ్, ఎంత పెద్ద స్కామ్లు ఇవన్నీ. ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నోళ్ళంతా స్కామ్ స్టార్సే. ఉన్నోళ్ళంతా ఇండియా కూటమిలో ఏదైతే ఉన్నారో అంతా స్కామ్ స్టార్సే. మా ఎన్డీఏ కూటమిలో ఉన్నోళ్ళంతా స్కీమ్ స్టార్స్. స్కీములు ఇచ్చేది గత 10 ఏళ్ళలో ఎక్కడన్నా అవినీతి జరిగిందా? జరిగిందా చెప్పండి. మరి మీరు అడుగుతున్నారు ఎందుకు రావాలని? అందుకే రావాలి. అవినీతి రహిత ప్రభుత్వం ఉండాలంటే బీజేపీ ప్రభుత్వమే. సో తెలంగాణలో కూడా ఇప్పటి వరకు, ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూడా ఒక అవకాశం బీజేపీకి ఇస్తే ఎట్లుంటుందో చూడండి. దొంగలకు అవకాశాలు 3-4 సార్లు ఇచ్చిన మాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు మోడీ గారిని బాగా భావిస్తారు కదా సార్? చాలా ఇష్టపడుతుంటారు కూడా చెప్పాలంటే. ఎవరైనా ఇష్టపడతారు. దేశాన్ని ప్రేమించేటోడు ఎవరైనా మోదీని ప్రేమిస్తారు. దేశాన్ని ప్రేమించేటోడు ఎవరైనా బీజేపీని ప్రేమిస్తారు. మీ గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ ఇంటర్వ్యూ. మీ గురించి మీ గురించే మాట్లాడుతున్నాను. రైట్, ఆయన ఎక్కడ అవినీతి చూసినా చూడరు, వదలరు, ఎక్కడికి వెళ్ళినా స్పందిస్తారు. మరి మణిపూర్ లో అంత ఘోరంగా ఎంతో మంది చనిపోయారు. అవినీతి కాదు అది, అది అవినీతి కాదు. బయట దేశాలకి వస్తారు. ఒక కంట్రోల్ తప్పిపోయింది. కంట్రోల్ చేస్తారు, చాలా కంట్రోల్ చేసారు. మోడీ గారు తలుచుకుంటే ఈ పాటికి ఎప్పుడు మొత్తం ఇంటెన్షన్ ఉంటుంది. అంటే మీరు చెప్పే మాటకి నేను అంటున్నాను, బ్యాడ్ ఇంటెన్షన్. ఎంత పెద్ద కంట్రీలా ఎక్కడైనా కమ్యూనల్ ఇష్యూ కావచ్చు. ఇలా నేను చీకోటి ప్రవీణ్ అన్నట్టు ఒక రాంగ్ స్టేట్మెంట్, నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీ టీవీ ద్వారా ఒక్క రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే మొత్తం హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అగ్గి అంటది. అవును, అగ్గి మీదకి వస్తుంది. రైట్, ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే దానికి మోదీ గారు కాదు కదా. కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థ కంట్రోల్ చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాలలో అతి బయటికి వెళ్ళి రావడం, వెపన్స్ ఎంతమంది అని చూస్తారు. అందులో అమాయకులు ఉంటారు, అమాయకులు ఉంటారు. ఒక గట్టి యాక్షన్ తీసుకుంటే అమాయకులు బలవుతారు. వాళ్ళకి దేశాన్ని ఒక రక్షణ కవచంలో పెట్టిరు ఇవాళ ప్రపంచంలో. ఇవాళ భారతదేశం వైపు శత్రుదేశాలు, చైనా లాంటి శత్రుదేశాలు, పాకిస్తాన్ లాంటి శత్రుదేశాలు, ఉగ్ర దేశాలు ఒక కన్నేయాలంటే భయపడే పరిస్థితి. దొంగచాటున చేసేవానికి ప్రయత్నం చేస్తారు తప్పించి. రావాలంటే ఎవరు చేస్తారండి సర్జికల్ స్ట్రైక్? ఎవరికి దమ్ముందా? పోయి పాకిస్తాన్ లో పోయి సర్జికల్ స్ట్రైక్ చేసారు. ఎవరు ఏమో ఏపీఎం కన్నా దమ్ముందా అండి? ఎవరికి లేదు. అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతాయి, దాన్ని రెక్టిఫై చేస్తారు. ఇప్పుడు ఇలా దేశం మామూలు విషయం కాదు. మూడోసారి ప్రధాని, మూడోసారి గవర్నమెంట్ రావాలంటే ఇలా ఎన్ని శక్తులు కోరుకొని మోదీ గారికి యాంటీ చేస్తున్నాయి. అయినా కూడా ఇలా మూడోసారి అయిందంటే ఆయన మీద ఎంతమందికి విశ్వాసం ఉందో మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. రైట్ సార్, చాలా బాగా చెప్పారు సార్.